ఎవ్రీవన్ ఈరోజు వీడియోలో లిఫ్ట్ ఓవర్ బనానాస్తో చపాతి ఎలా చేయాలో చూపిస్తున్నానండి. మీ ఇంట్లో కనుక మెత్తబడిన బనానాస్ కానీ లిఫ్ట్ ఓవర్ బనానాస్ కానీ ఉంటే అస్సలు పడేయొద్దు. ఇలా చపాతీ చేసి చూడండి, చాలా యమ్మీగా ఉంటుంది. ఇందులోకి స్వీట్నెస్ కోసం కొంచెం షుగర్ సిరప్ని రెడీగా పెట్టుకోండి. ఒక స్పూన్ షుగర్ అయితే సరిపోతుందండి. ఇక్కడ నేను 2 బనానాస్ తీసుకుంటున్నాను. మీరు క్వాంటిటీని బట్టి బనానాస్ని తీసుకోండి. బనానాస్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకుంటున్నానండి. ఇందులో 1 కప్ వీట్ ఫ్లోర్ వేస్తున్నాను. కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను. వేసుకొని బాగా బనానాస్ బాగా స్మాష్ అయ్యే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకొని సేమ్ మన చపాతీలు ఒత్తుకుంటాం కదండి, సేమ్ అలాగే చపాతి ముద్ద చేసుకోండి. ఇలా చపాతీలా ఒత్తుకొని ఒక బౌల్లో పెట్టేసుకొని 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. ఎక్కువసేపు ఉంచొద్దండి, ఎందుకంటే బనానాస్ మిక్స్ చేస్తాం కదా, కొంచెం చపాతి పిండి కలర్ చేంజ్ అవుతుంది ఎక్కువసేపు ఉంచితే. అందుకే ఓన్లీ 5 మినిట్స్ మాత్రమే ఉంచండి. తర్వాత 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇలా చపాతి బండి మీద ఒత్తుకోండి చపాతీలాగా. ఇలా అన్ని ముద్దల్ని చపాతీలా ఒత్తుకోండి. చేయడం చాలా ఈజీ అండి, చాలా సింపుల్. ఈ బనానాస్ ఉంటే పడేయకుండా ఇలా చేసి పెడితే చాలా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. నేను ఆల్రెడీ చేశాను కదా, చాలా బాగుంటుంది. వీటి మీద కొంచెం చాక్లెట్ సిరప్ కానీ టమాటో కచప్తో కానీ తింటే చాలా యమ్మీగా ఉంటుందండి. పిల్లలకి మార్నింగ్ మనం హడావిడిలో ఏం చేయాలో అర్థం కాదు కదా, తొందరగా కావాలంటే ఇలా చేయండి. లేదా ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ఇవ్వచ్చండి. ఒక 2 తిన్న వాళ్ళ స్టమక్ బాగా ఫుల్ అవుతుంది. ఇలా అన్నిటినీ కాల్చుకోవాలండి. నెయ్యి వేసి కాల్చుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేను షుగర్ సిరప్ ఎందుకు కలిపానంటే, మీకు బనానాస్లో ఉండే స్వీట్నెస్ సరిపోతే షుగర్ సిరప్ అవసరం లేదండి. కొంచెం స్వీట్గా కావాలి అని అంటే మొత్తం బనానా కలిపాం కాబట్టి మనకు బనానా ఫ్లేవర్ వస్తుంది. ఇంకొద్దిగా స్వీట్ కావాలంటే షుగర్ సిరప్ని కలపండి, లేకుంటే అవసరం లేదు. ఇలా అన్నిటినీ ఒకదానికొకటి కాల్చుకొని ఇలా టమాటో కచప్తో తినండి. అండ్ చాక్లెట్ సిరప్తో కూడా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఆల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియోస్. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఈ వీడియో కింద కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.